हेलो फ्रेंड्स, वेलकम टू बीएचपी नॉलेज। मन स्टाफ सेलेक्शन कमीशन नीचे विद्ल सेलेक्शन पोस्ट फेज 10 యొక్క నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియో చివరి వరకు కూడా చూడండి। అండ్ యు ఆర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। మీరు ఫస్ట్ ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట। మీరు ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ అనేది అవ్వండి। మీరు ఆల్రెడీ ఏదైనా ఎగ్జామ్ కి గనుక ఎస్ఎస్సి సంబంధించి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇదివరకు గనుక మీరు జాబ్ కి అప్లై చేసి ఉంటే అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు అన్నమాట। లేదు మీరు కొత్తగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి అప్లై చేస్తున్నట్లయితే కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి। ఇదివరకు అప్లై చేసి ఉంటే మాత్రం పాత రిజిస్ట్రేషన్ నెంబర్ తోనే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు। కొత్త వాళ్ళు ఎలా చేసుకోరో ఇప్పుడు చెప్తాను చూడండి। రిజిస్టర్ ను దీని మీద క్లిక్ కొట్టండి। అండ్ దీని మీద క్లిక్ కొడితే ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। మీరు ఫస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి। ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని ఉంది కదా, ఎస్ అని కొట్టండి। మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి। అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి సెకండ్ వన్ వచ్చేసినట్లయితే నేమ్ ఎంటర్ చేయాలన్నమాట। ఇక చూడండి 2A ఉంది కదా, ఇది నేమ్ అనమాట, మీ నేమ్ అనేది ఎంటర్ చేయాలి। మళ్ళీ కింద వెరిఫై నేమ్ ఉంటుంది, మీ నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట। ఇది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి। అండ్ మీరు ఏమైనా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నారా, చేసుకోలేదంటే నో పెట్టండి, చేసుకుంటే ఎస్ అని పెట్టి ఆ కొత్త నేమ్ ఏందో ఇక్కడ ఎంటర్ చేయండి। అండ్ ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అండ్ మళ్ళీ మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి। ఆ తర్వాత మీ మదర్ నేమ్, మళ్ళీ మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, 2 times అనేది ఎంటర్ చేయాలి। ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి। అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి, మళ్ళీ ఆ తర్వాత వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా మళ్ళీ ఎంటర్ చేయాలి। అండ్ నెక్స్ట్ వచ్చేసిన మనకి 10th క్లాస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి, మీరు ఏ బోర్డు నుంచి 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశారనేది ఇందులో ఎంటర్ చేయాలన్నమాట। ఇక్కడ చూడండి బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది చూడండి, అది మీరు సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ చూడండి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి। మీరు ఓపెన్లో చేసి ఉంటే తెలంగాణ ఓపెన్ సొసైటీ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదు అనుకుంటే సిబిఎస్సి ఉంటే సిబిఎస్సి సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు సంబంధించి కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే వెరిఫై బోర్డు మళ్ళీ ఒకసారి అదే సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ 10th క్లాస్ రూల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి। అండ్ ఆ తర్వాత వెరిఫై రూల్ నెంబర్, మళ్ళీ మీ రూల్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి, అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయాలి, మీ జెండర్ని కూడా 2 times ఎంటర్ చేయాలన్నమాట। అండ్ ఆ తర్వాత లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ లెవెల్ వరకు చదువుకున్నారనమాట, డిగ్రీ వరకు చదివారా పీజీ వరకు చదివారా అనేది ఎంటర్ చేయాలి। అండ్ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మళ్ళీ ఆ తర్వాత వెరిఫై మొబైల్ నెంబర్, మళ్ళీ ఆ మొబైల్ నెంబర్ని మళ్ళీ తిరిగి ఎంటర్ చేయాలి। అండ్ ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా 2 times ఎంటర్ చేయాలన్నమాట। అండ్ ఆ తర్వాత మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, పర్మనెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ కాకుండా మీ పర్మనెంట్ అడ్రస్ ఏ స్టేట్ అయితే ఉంటుందో ఆ స్టేట్ని ఎంటర్ చేయాలి। ఆ తర్వాత మీరు సేవ్ అని కొట్టేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది। మీ మెయిల్కి, ఇప్పుడు మీరు మెయిల్ ఇచ్చారు కదా, ఆ మెయిల్కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాగిన్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది, దాని ద్వారా మీరు లాగిన్ అనేది అవ్వాలన్నమాట। సో ఇక్కడ చూడండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వస్తుంది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని కొట్టండి। లాగిన్ అని కొడితే మీరు అప్లికేషన్ పేజ్లోకి వెళ్ళిపోతారన్నమాట। లాగిన్ అని కొట్టిన తర్వాత మీ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట। ఇక్కడ చూడండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఉంది కదా, ఇక్కడ ఫేజ్ 10 నోటిఫికేషన్, ఇక్కడ చూడండి అప్లై అని కొట్టాలి, ఇక్కడ అప్లై అని ఉంది కదా దీని మీద క్లిక్ కొట్టాలి। సో మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది। మీరు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని మీరు ఏ రీజన్కి అప్లై చేసుకుంటారు, అంటే సథరన్ రీజన్కి అప్లై చేస్తారా, నార్త్ రీజన్కి అప్లై చేస్తారా, వెస్ట్కా అండ్ నార్త్ వెస్ట్కా, ఆ రీజన్ అనేది చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి। ఇక్కడ చూడండి ఇక్కడ రీజన్స్ ఉన్నాయి కదా, మొత్తం 9 regions ఉన్నాయి, మీరు ఏ రీజన్లో పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ రీజన్ని సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆ తర్వాత పోస్ట్ కోడ్ని అని కూడా సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఇక్కడ చూడండి నేను సెంట్రల్ సెలెక్ట్ చేస్తున్నాను, సెంట్రల్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను। అండ్ ఆ తర్వాత మీ పోస్ట్ కోడ్ ఒకసారి మీ నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోండి, ఆ పోస్ట్ కోడ్ ఏంది అనేది చూసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి। ఆ పోస్ట్ కోడ్ నేము అండ్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అనేది కూడా మనకి క్లియర్గా కనపడుతుంది అనమాట, కింద మీరు ఇట్లా పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోగానే కింద ఆ పోస్ట్ నేమ్ ఏంటిది, అది ఏ లెవెల్ పోస్ట్ అనేది మీకు క్లియర్గా కనపడడం అనేది జరుగుతుంది। అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మీరు ఇక్కడ క్లిక్ కొట్టాలి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేది మీరు ఫుల్ఫిల్ అయ్యారా లేదా, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఫుల్ఫిల్ అయితే ఇక్కడ క్లిక్ కొట్టండి। అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, మనకి ఏపీ తెలంగాణలో ఏమేమి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆల్రెడీ మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన వీడియోలో చెప్పాను కదా, అందులో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి। అండ్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే మీరు ఏదైనా ఆర్మర్డ్ ఫోర్స్లో చేశారా,
చేస్తే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. అది ఇక్కడ చూడండి, మనకి 22లో మనకి కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట, అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ అంటే మీరు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో రాస్తారా హిందీలో రాస్తారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 24 వచ్చేసినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీకు ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనో 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఎస్ కొట్టండి, లేదు మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు అనుకుంటే నో కొట్టండి. ఒకవేళ మీరు ఎస్ అని పెట్టారనుకోండి, కింద కోడ్ అనేది వస్తుంది. దేని కింద మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది తీసుకుంటారు, ఓబీసీ కిందనా, ఎస్టీ కిందనా, పీడబ్ల్యూడీ కిందనా, ఎక్స్ సర్వీస్ మెన్ కిందనా అనేది మీరు కింద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఫుల్ఫిల్ అయ్యారా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఇక్కడ 26లో డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే మీరు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి మీ అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకి 20 KB 50 KB మధ్యలో ఫోటో అనేది ఉండాలి, సిగ్నేచర్ అనేది 10 KB 20 KB మధ్యలో మనకి సిగ్నేచర్ అనేది ఉండాలి. మనకి ఫోటో సిగ్నేచర్ అనేది తప్పకుండా అప్లోడ్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ టేకెన్ ఆఫ్టర్ 11/2/22 అంటే మనకి 3 మంత్స్ బిఫోర్ అనేది ఉండాలన్నమాట. మీ ఫోటో అనేది లేటెస్ట్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కింద చూడండి ఐ అగ్రి, మీ డిక్లరేషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఐ అగ్రి కింద ఇక్కడ క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ కొట్టారనుకోండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అనేది కనపడతాయి అన్నమాట. మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారో ఇవన్నీ కూడా క్లియర్గా కనపడతాయి. ఒకసారి చూసుకోండి మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారనేది. మీ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి. మెయిన్ మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత మీ కేటగిరీ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఆ తర్వాత మీ 10th క్లాస్ డీటెయిల్స్, ఇవి మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకోండి మీరు ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేశారనేది క్లియర్గా చూసుకోండి. మీరు ఏమేమి సెంటర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా కనపడుతుంది. టోటల్గా మీరు అప్లికేషన్లో ఏమేమి పెట్టారు అనేది మీకు క్లియర్గా కనపడుతుంది అనమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్కి సబ్మిట్ అని కొట్టండి. ఇక్కడ చూడండి సబ్మిట్ బటన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. అండ్ ఇక్కడ ఓకే అని కొట్టండి. ఒక్కసారి ఓకే కొట్టిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడం అనేది కుదరదు. అండ్ ఓకే కొట్టిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఈజ్ రిసీవ్డ్, డూ యూ వాంట్ ప్రొసీడ్ పేమెంట్, అంటే మీరు పేమెంట్ ఇప్పుడే చేయాలనుకుంటున్నారా తర్వాత చేయాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది. ఇప్పుడే చేయాలనుకుంటున్నాను అని కొట్టండి, ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత మీరు ఆఫ్లైన్లో చేస్తారా ఆన్లైన్లో చేస్తారా, ఆన్లైన్ అనేది క్లిక్ చేసుకోండి. సబ్మిట్ కొట్టేసినట్లయితే మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూడండి యూపీఐ ఉంది కదా, దీని మీద క్లిక్ కొట్టండి. క్లిక్ కొడితే ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ విపిఐ అండ్ క్యూఆర్ కోడ్, మీరు క్యూఆర్ కోడ్ అనేది కొట్టారనుకోండి, మీకు క్యూఆర్ కోడ్ అనేది మీకు స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. క్యూఆర్ కోడ్ని ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, స్కాన్ చేయండి. స్కాన్ చేసి 100 రూపీస్ అనేది పే చేసేయండి, మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ రకంగా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలన్నమాట.